ఇప్పుడు చక్రపాణిలా కాకుండా వైట్ కాంట్రాస్ట్గా మీరు అమ్మని బాగా హ్యాపీగా చూసుకున్నానని అనుకుంటున్నారా? అనుకుంటున్నారా కాదు, నా జీవిత చరిత్రలో ఎందుకంటే ఒక రెండు పేజీలు మూడు రాస్తారు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది నువ్వు నా వైఫ్ గురించి నేను రాశాను, ఇప్పుడు నేను చెప్పను. వద్దు, నువ్వు చదువు తెలుస్తుంది, ఎందుకంటే నాకంటే గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నా భార్యని నేను ప్రేమించాల ఎప్పుడు, నా భార్యని నేను గౌరవించాను. ఇప్పటికీ మా ఇంట్లోకి వచ్చి నువ్వు చూడు, నా భార్య సోఫాలో కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుని సరదాగా తీసుకున్న ఫోటో ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీ, సో హ్యాపీ. అంతే, అమ్మాయి ఏ కన్న తల్లి బిడ్డో నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చింది. దట్స్ మై. ఎక్కడ జరిగింది అండి పెళ్ళి? తెనాలి. వాళ్ళ తెనాలా? అత్తిల నుంచి తెనాలయ్యా? అత్తిల్లో జాబ్ చేసేవాడి నేను. మీరు అక్కడే? నేను కాదు, ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ వెళ్తే మనం జీవిత చరిత్రలోకి వెళ్ళాల్సి కాబట్టి నేను చెప్పను. నేను చెప్పను. ఓకే ఓకే, వస్తా కదా జీవిత చరిత్రలో. అది సస్పెన్స్ కలా ఉందో. తర్వాత ఆ రోజు అన్ని 6-7 టేక్స్ చేసాం పర్మిట్ రూమ్లో. లాస్ట్ పూర్తి డైలాగ్ రాగానే టప్ మంట తీసి ఒరిజినల్ బ్రహ్మానందం వచ్చాడు. అంత హెవీ ఎమోషన్ వెళ్తుంది, ఇంత ఫాస్ట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మార్చి మంచిది ఇప్పుడు చెప్పు అన్న అన్న వచ్చి నువ్వు ప్రకాష్ గారిని జోకేసా రారా నువ్వు బయటకు తీసుకొని చూసుకుందావు. అంత ఫాస్ట్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఎలాగ అవ్వగలరు? అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నీతో చెప్తా చూడు. అరే చచ్చిపోయిందరా చేశాను, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఎలా వచ్చారంటే నేను చెప్పలేను. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను అదే చెప్పలేదు. నేర్చుకోవడం పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఏమిటి ఇప్పుడు రంగమార్తాండలో క్యారెక్టర్ నా కోసం మీరు రాశారా? ఎవడో ఎవరి కోసమో ఎక్కడో రాసి అది తీసి నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చి దిస్ ఇస్ ఆల్. నేను అందుకే మొట్టమొదటి చెప్పింది ఇది గిజ్జిగాడి గూడు, ఒక్కో పుల్ల ఒక్కో పుల్ల తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఏమవుతుందో ఏ షేప్కి వస్తుందో తెలియదు. అది ఒక అద్భుతమైనటువంటి గూడు షేప్కి అందుకున్న తర్వాత ఆహా ఎంత బాగుందిరా ఇది అంటున్నాం. దట్ ఈస్ బ్రహ్మానందం లైఫ్. మీకు అనిపించింది అలాగ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎప్పుడైనా నేను బాగా చేశాను? మనం డబ్బింగ్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం చూశాను. నేను ఫర్ ఇన్ఫర్మేషన్ నేను సినిమాలు నా సినిమాలు నేను చూసుకున్నాను. చూడరు నాకు తెలుసా, ఇప్పటి వరకు రంగమార్తాండ నేను చూడలేదు. డబ్బింగ్ అప్పుడు మీరు చూపిస్తే ఈ సీన్ చూడాడి ఈ సీన్ చూడాడి అంటే తప్పనిలే. అదే నాకు ఇంగ్లీష్లో మంచి ప్రవర్బ్ ఉంది, అన్హర్డ్ మెలడీస్ ఆర్ మోర్ స్వీటర్ దాన్ హర్డ్ మెలడీస్ అంటారు. అంటే వినిపించిన సంగీతం కంటే వినిపించిన సంగీతం ఎంతో అందంగా ఉంటుంది. అందరు వచ్చేసి భలే చేశారు సార్, భలే చేశారు సార్, అద్భుతం అంటుంటే ఎంత బాగా చేసింటానో నేను. నేను వన్స్ ఐ సా ఇట్ అందరికి స్క్రీన్, ఓహో ఇదే కదా నేను చేసింది అనిపిస్తుంది. అది దాన్ని ఎంటర్టైన్ చేస్తాను, దాన్ని ఎంజాయ్ చేస్తాను. చాలే వంశీ, ఎక్కువైపోయారు, టైర్ అయిపోయాను. ఓకే, ఓ మ్యూజిక్ గురించి శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పండి. ఓకే శాస్త్రి గారు, ఫస్ట్ టైము అలా సినిమా వద్దు 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 అనేది ఆ రోజే మీకు కూడా ఫోన్ చేశారు. ఆయన హాస్పిటల్ సీన్ చూసి పాజ నొక్కారు. పాజ నొక్కి ఏంట్రా వీడు, ఈ లుక్ ఏంట్రా, ఈ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఏం చేసేవారు వాడు అని అన్నాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేయాలని నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. నేనేమంటున్నానంటే సత్యానంద్ గారు చెప్తూ బ్రహ్మో ప్రకాష్ రాజుకి మంచి బుక్ ఉంది, చరిత్ర ఉంది అతనికి. ఆ చరిత్రలో ఇంకో 4 పేజీలు యాడ్ చేసుకున్నాడు అతను, అద్భుతంగా చేశాడు. రమ్యకృష్ణకు బుక్ ఉంది, తనకు చరిత్ర ఉంది, తనకు ఇమేజ్ ఉంది, దానికి 4 పేజీలు ఆవిడ యాడ్ చేసుకుంది. కానీ బ్రహ్మ నీ బుక్, నీకో బుక్ ఉంది కానీ దీనికి సంబంధించిన బుక్ కాదు. ఆ బుక్ అంతా చించి అవతల పడేసి నువ్వు కొత్త పుస్తకం రాయటం మొదలుపెట్టావు. గొప్ప కమెంట్ చేసి వాళ్ళకంటే 1 పేజీ ఎక్కువ రాసుకున్నావు అన్నాడు. సో నేను అదే ఒక కృష్ణవంశీ మరీ క్షమించాలి నన్ను, మీరున్నారు
ఆయన సీతారామ శాస్త్రి గారు మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం నీ కాళ్ళు మొక్కుతాడు అన్నాడు. సో ఇవన్నీ నేను అద్భుతం చేశానని ఎప్పుడూ నన్ను నేను అద్భుతంగా నా జీవిత చరిత్ర మొత్తం నువ్వు చదువు, నేను చూడండి నేను ఇక్కడ ఇంత గొప్ప ఉండయ్యానని ఎక్కడ తొంగి చుట్టానికి వీలు లేకుండా రాసుకున్నాను. ఇట్స్ ఆల్ ది మెర్సీ ఆఫ్ నేను. అందుకే నా మిత్రుడు మన కుర్రాడు ఎవరు రాహుల్ సిఫ్లి గారు, నా మన సినిమాలో ఉంటాం, అవును మన సినిమాలో ఉంటాం, అది ప్రతి వాళ్ళకి ఆ ఏముందండి ఏదో అనుకోవచ్చు మనవాడేనండి అని, కానీ ఇక్కడ ఉన్నవాడు సైకిల్ వేసుకుని తిరిగినవాడు, నడుచుకుంటూ వెళ్ళినవాడు, రిక్షాలో తిరిగినవాడు, మోటార్ సైకిల్ వేసుకుని తిరిగిన సైకిల్ మీద ఎక్కి మోటార్ సైకిల్ మీద తిరిగినవాడు, కారు వేసుకుని తిరిగినవాడు, ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి అలా ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళి, అమెరికాలో ఎవడికి పాసు కూడా దొరకనటువంటి స్టేజ్ మీద పాట పాడి మళ్ళీ తన తిరిగి వస్తాడని తన జీవితంలో ఏనాడైనా కలగన్నాడా? కలగంటే జరుగుతుందా? కాబట్టి ఇట్ ఈస్ రిటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ. సూపర్. వీ కెన్ నాట్ గో బియాండ్ దట్, వీ కెన్ నాట్ బీ ఇన్ దట్.